చిన్న వయసులో ఉన్నటువంటి యువకులుగా అక్కడ ఉండి 140 కోట్ల మంది దేశ ప్రజలందరూ కూడా చూస్తుండగా ప్రమాణ స్వీకారం చేసే ఘనత నాకు దక్కిందనంటే నేను ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పైన ఉన్నటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు నిత్యం ఆశీర్వదిస్తూ తండ్రి లేడన్నటువంటి లోటు లేకుండా ఎంత పెద్ద ఆస్తి వదిలి వెళ్ళాడే ఆ మహానుభావుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారికి స్మరించుకుంటున్నాను. అలాగే మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా రామ్మోహన్ నాయుడు మా కుటుంబ సభ్యుడని భావించి ఏ ఎలక్షన్ అయినా సరే ఏ కార్యక్రమమైనా సరే పార్టీలకు అతీతంగా అభిమానించి మీ సోదరుడిగా మీ బిడ్డగా నన్ను చూసుకున్నటువంటి నా శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుకనే ఆ రోజు అక్కడ రాష్ట్రపతి భవన్ ముందు ప్రమాణ స్వీకారం చేశాం, కానీ అది సగం చేసినట్టే మళ్ళీ నా శ్రీకాకుళం జిల్లా ప్రజల ముందు కూడా నేను చేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని శ్రీకాకుళం జిల్లా ప్రజల అభివృద్ధి కోసం మీ అందరి సమస్యలు పరిష్కరించడం కోసం మన జిల్లా తాలూకు రైతులు యువత మహిళలు అందరికీ కూడా మంచి జీవితం ప్రసాదించడం కోసం నాకు ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి పదవిని సద్వినియోగం చేసుకొని ప్రజలకి కష్టపడి అంతఃకరణ శుద్ధితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేసినని చెప్తున్నాను. అది శ్రీకాకుళం జిల్లా ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో చెప్తాను, ఢిల్లీ వెళ్లి ఎన్ని పదవులు అనుభవించినా గల్లీలో శ్రీకాకుళంలో మీ గుండెల్లో ఉన్నటువంటి స్థానం కంటే పెద్ద పదవి ఈ ప్రపంచంలో ఏది లేదని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా. ఈసారి కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు ఇందాకే చెప్పాను, నేను మారడం కాదు జిల్లా మారాలి, జిల్లాలో పరిస్థితులు మారాలి, జిల్లా అభివృద్ధి చెందాలి. కేంద్ర మంత్రిగా ఇక్కడ ఉన్నామనంటే శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందన్నది చేసి చూపించాలి. అదే ఛాలెంజ్ గా ఈరోజు తీసుకుంటున్నాను. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాను. కేంద్ర మంత్రి అయితే ఒకటో రెండో శాఖలు వస్తాయి, మనకు ఒకటి వచ్చింది విమానయాన శాఖ వచ్చింది, చాలా బలమైనటువంటి శాఖ ఇచ్చిన వెంటనే మోదీ గారు ప్రత్యేకంగా పిలిపించుకొని మరి మాట్లాడారు. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శాఖ కాదు ఇది, ఈ భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి శాఖ. ప్రత్యేకంగా చెప్పారు మోదీ గారు నాకు, నా ప్రతిష్టని చేతుల్లో పెడుతున్నాను, ప్రపంచమంతా కూడా మన సివిల్ ఏవియేషన్ వైపు చూస్తుంది, భారతదేశం వైపు చూస్తుంది. అందుకే చిన్నవాడివైనా సరే 10 సంవత్సరాలుగా నీ తాలూకా కష్టాన్ని చూశాను కాబట్టి ఇలాంటి శాఖ నీ మీద పెడుతున్నాను, ధైర్యంగా పనిచేయి, నా తాలూకా సహకారం ఆశీర్వాదం కూడా ఉంటుందని ప్రధానమంత్రి మోదీ గారు కూడా నా చేతుల్లో పెట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేంద్ర మంత్రిగా చేశారంటే ఏదో ఒక్క శాఖకు మంత్రి అవుతామని కాదు, కేంద్ర మంత్రి అయితే ఢిల్లీలో ఉన్నటువంటి శాఖలన్నింటితో కూడా మాట్లాడి నిన్ను తీసుకొని రావాల్సిన బాధ్యత నా మీద చంద్రన్న పెట్టారు. నాకు అనుభవం ఉంది, పరిచయాలు ఉన్నాయి మోదీ గారి దగ్గర నుంచి. ఈ రోజు సుమారు 72 మంది కేంద్ర మంత్రులు సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఒక్కరితో కూడా మంచి పరిచయం సంబంధాలు పెట్టుకొని మన జిల్లాకి రాష్ట్రానికి ఏ సమస్య ఉన్నా సరే కేంద్రంలో కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండి తెలుగు వాళ్ళ తాలూకా వాణిని తెలుగు వారి తాలూకా వేడిని నిరంతరం చూపించడానికి రామ్మోహన్ నాయుడు ఎప్పుడూ కూడా మీకు ఆదుకోవడానికి కష్టపడి పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలి, అవన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా చూస్తున్నారు పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడినా మన జిల్లా మన రాష్ట్రంకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆ అనుభవం ఉంది, సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అందుకని ఈ 5 సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈ రోజు మీరందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విలువ ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు ఆశీర్వదించారు, అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో మళ్ళీ దేవుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈరోజు చంద్రన్న 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 అని చెప్పుకునే స్థాయిలో ఈ రోజు ఆయన కూర్చొని పెట్టాడు. మరి దానికి సహకరించినటువంటి పెద్దలు ఒక పక్క
తరపున జనసేనాని నిత్య పోరాట యోధుడు మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకు పూర్తిగా సపోర్ట్ చేశారు. వాళ్ళ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈ రోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఇటువంటి రిజల్ట్ ఎక్కడా కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిపించారు అంటే దాంట్లో జనసేన తాలూకు పాత్ర ఉంది, అలాగే బీజేపీ నరేంద్ర మోదీ గారి తాలూకు పాత్ర కూడా ఉంది. ఆ రెండు పార్టీలకి కూడా ఈ వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా నాకు ఉన్నటువంటి శాఖ విమానయాన శాఖ ఉంది, చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, డెవలప్ చేయాలి. నా అదృష్టం ఏంటంటే మన పక్క జిల్లాలోనే సోదర జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తయారైంది, రికార్డు స్పీడ్ నాడి కట్టించి విమానాలు అక్కడ తెప్పించి ఈ మూడు జిల్లాలకి కూడా ప్రధాన అభివృద్ధి కేంద్రంగా ఎయిర్పోర్ట్ తయారు చేస్తానని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే కేవలం ఫ్లైట్లు ఎక్కి దిగడమే కాదు, దానికి తోడుగా వేల మంది యువతీ యువకులకి ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్స్టిట్యూట్లు మనకు వస్తాయి, దానికి సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి, ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకనే భోగాపురం ఎయిర్పోర్ట్, విజయవాడలో ఎయిర్పోర్ట్, తిరుపతిలో ఎయిర్పోర్ట్, అలాగే కడపలో, కర్నూలులో, రాజమండ్రిలో ఎన్నో ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టులు అన్ని రకాలుగా 100కి 100% అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి తోడుగా జిల్లాకి చాలా సమస్యలు ఉన్నాయి. రైల్వే తాలూకు మీరు చూశారు, ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా సరే నేను వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాడిని. ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నో సమస్యలకి మనం పరిష్కారం చేశాం. ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాం, ఏవైతే హామీలు ఇచ్చానో రైల్వేస్ పరంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసే బాధ్యత రైల్వేస్ ని అన్ని రకాలుగా మన జిల్లాలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా హామీ ఇస్తున్నాను. అలాగే కేంద్రంలో రైతులకి సంబంధించి, మన సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక, సరైన అవగాహన లేక ఒక్క రూపాయి కూడా కేంద్ర నిధులు వినియోగించుకోలేకపోయారు. కానీ ఈ రోజు మళ్ళీ మన అందరి అదృష్టం, మన రాజకీయ బాహుబలి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి 175కి 160 సీట్లు వస్తాయని 2 సంవత్సరాలుగా ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారు. ఈ రోజు ఆయన కూడా గెలిచి ఈ రోజు మళ్ళీ రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకి సంబంధించినటువంటి పోర్టిఫోలియో, పేదవాళ్ళకి సంబంధించినటువంటిది, మత్స్యకారులకి సంబంధించినటువంటిది ఆయన చేతుల్లో బాధ్యత పెట్టడం జరిగింది. మేము ఇద్దరం కూడా మన జిల్లాలో ఉన్నటువంటి టీం మెంబర్స్, ఈ రోజు మంత్రులు అంటే మేమిద్దరమే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి ఒకే మాట మీద మేమందరం కూడా నిర్ణయాలు తీసుకొని జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మనం కళ్ళు కూడా కనగనలేదు ఈ మెజారిటీలు. నేను శంకర్ కి టికెట్ ఇచ్చిన తర్వాత ఒకటే మాట అన్నాను, ఎలక్షన్ల తర్వాత నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే 30,000కు పైగా మెజారిటీ తెచ్చుకోవాలని. కానీ కష్టపడ్డాడు, 30,000 కాదు 50,000 దాటి ఈ రోజు మనకున్న 7 నియోజకవర్గాల్లో అత్యధికమైన మెజారిటీ, చరిత్ర సృష్టించే మెజారిటీ ఈ రోజు శ్రీకాకుళంలో ఈ రోజు మనం కొట్టాం. అలాగే మనకున్నటువంటి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా చూడండి, ఎప్పుడు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినా అలాంటి మెజారిటీలు మనం ఎప్పుడు కూడా సాధించలేదు. అటువంటిది 7 నియోజకవర్గాల్లో గతంలో వలస గాని పాతపట్నం 3 సార్లు మనం గెలవలేకపోయినా మళ్ళీ ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ ఎగరేశాం. మామిడి గోవింద్ గారు కష్టపడ్డారు, కలమటి రమణ గారు మన అధ్యక్షులు, ఆయన కూడా చాలా కష్టపడి చేశారు. అంటే టీం వర్క్ చేస్తే ఎంతటి కష్టమైన పనైనా సాధ్యం చేసుకోవచ్చన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా మీతో పాటు నిరూపించుకున్నాం.
ఇక ఈ 5 సంవత్సరాలు మనం చేయాల్సింది అభివృద్ధి చేయాలి. గత ప్రభుత్వం రాక్షసత్వంతో వ్యవహరించింది, కానీ మాకు అలాంటి మనసు ఎప్పుడు కూడా లేదు. అందుకనే ఈ ప్రభుత్వం చంద్రన్న పాలనలో మానవత్వంతో పనిచేసి పేదవాళ్ళకి మంచి చేస్తామని మళ్ళీ మళ్ళీ మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాకపోతే ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే చిత్ర హింసలు పెట్టారో, వాళ్ళకి బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అన్నది కూడా తెలియజేస్తున్నాను. అది నా మాట కాదు, అది చంద్రన్న మాట. ఆయనే ఎంత కష్టపడ్డాడో మీరందరూ కూడా చూశారు, ఎంత ఇబ్బంది పడ్డాడో మీరందరూ చూశారు. అటువంటి నిప్పులాగా బ్రతికినటువంటి నాయకుడికి సుమారు 56 రోజులు జైల్లో పెట్టారు. ఆ కష్టం నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ రోజు ఆయన పెట్టిన లోకేష్ అన్న రాష్ట్రంలో పాదయాత్ర చూస్తే చేస్తుంటే ఒక పక్కన తండ్రి అరెస్ట్ అయ్యాడు, మరొక పక్కన రాష్ట్రంలో ప్రజలకి కష్టం వచ్చినప్పుడు పాదయాత్ర చేస్తూ ముందుకెళ్తే ఇటు పాదయాత్ర చేయలేడు, అటు నాన్నతో తోడుగా ఉండలేడు. ఢిల్లీ వచ్చాడు పెద్దలతో మాట్లాడడానికి, మీడియాతో మాట్లాడడానికి, దేశానికి అన్యాయం జరిగినటువంటిది తెలియజేయాలని లోకేష్ అన్నగారు ఉంటే ఆయనకి తోడుగా నేను కూడా ఉండి ఆ కుటుంబం పడినటువంటి బాధ, ఆ కుటుంబం పడినటువంటి ఆవేదన, భువనేశ్వర అమ్మగారు పడినటువంటి ఆ బాధ, అవన్నీ కూడా కల్లారా చూసిన తర్వాత ఈ రోజు దేవుడు ఈ రకమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చేయడానికేమో అన్నదిగా ఈ రోజు నేను భావిస్తున్నాను. అందుకని చంద్రన్నకి న్యాయం జరిగింది, కానీ కార్యకర్తలకి ఇంకా న్యాయం జరగాలి. ఆ కార్యకర్తలకి న్యాయం చేయడానికే చంద్రన్న ఈ రోజు అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో మేము కూడా నడుస్తాం, కానీ ఊరికే కక్ష పెట్టుకునే రాజకీయాలు మాత్రం ఎప్పుడు కూడా మేము చేయమన్న హామీ కూడా ప్రజలందరికీ కూడా ఇస్తున్నాం. మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. మేము ఎప్పుడు కూడా ఎర్రన్నాయుడు గారి దగ్గర నేర్చుకున్నటువంటి రాజకీయాలు, మనం ఎప్పుడైనా పదవిలో ఉంటే 10 మంది మేము చేసినటువంటి మంచి గురించి మాట్లాడాలి తప్ప ఎవరు మేము ఏదో చెడు చేశామన్నటువంటి భావన ఏ ఒక్కరికి కూడా ఉండకూడదని ఆ ఎర్రన్నాయుడు గారు మాకు నేర్పించినటువంటి రాజకీయం, ఆ అడుగుజాడల్లోనే మేము నిరంతరం కూడా నడిచి ఈ జిల్లాకి అన్ని విధాలుగా మంచి చేసే కార్యక్రమాలు తీసుకొని వస్తామని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది ఇంకా మొట్టమొదటి వారం, 2వ వారంలో ఇంకా అడుగు పెట్టాం, ఇంకా చాలా రోజులు ఉన్నాయి, ఇంకా చాలా వారాలు ఉన్నాయి, ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం, ఇదే రకమైనటువంటి అభిమానం మా మీద ఎల్లప్పుడూ కూడా ఉంచండి. మా జిల్లా ప్రజలకి, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తుంటూ, మరి బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రి పదవి ఇచ్చేసినందుకు ఆయనకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయన కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు చాలా మంది శాసనసభ్యులుగా ఈరోజు గెలిచి మన ముందుకు వచ్చారు. చాలా మంది వాళ్ళు గెలవడానికి వాళ్ళందరూ కూడా వెంట ఉండి కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మేము కూర్చున్నటువంటి పదవులు, మా స్థానాలు మా ఒక్కరివే కాదు, అందులో హక్కు మీ అందరికీ కూడా ఉందని మరిమ్మని చెప్తున్నాను. అది గుర్తు పెట్టుకొని ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా మా దగ్గరికి ధైర్యంగా రండి, మీ సమస్యని పరిష్కరించే బాధ్యత ఎప్పుడు కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంత చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గొండు శంకర్ గారికి, వాళ్ళ టీం మెంబర్స్ కి, అందరికీ కూడా పట్టణ పార్టీకి అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కార్యక్రమం చూశారు, ఎటు చూసినా సరే ఊపిరి పీల్చడానికి కూడా గాలి ఆడట్లేదు, అంత రకంగా ఇసకేస్తే రాలినటువంటి జనం ఈరోజు వచ్చారు. మరి ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఎక్కడైనా ఎవరికైనా ఒకరిద్దరికి కొంత ఇబ్బంది కలగవచ్చు, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకోవచ్చు అయ్యో ఎందుకు నాకు ఇలాగైందని. అలాంటి పరిస్థితులు, అలాంటి అనుభవం, అలాంటి భావం ఎవరికైనా ఉంటే మాత్రం మన్నించమని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మన కార్యక్రమం ఇది, అభిమానంతో మనం అందరం వచ్చాం. అందరూ ఒకసారి వచ్చినప్పుడు అక్కడక్కడ ఏమైనా పొరపాట్లు జరగచ్చు, ఏవైనా చిన్న చిన్న సంఘటనలు జరగచ్చు, అలాంటివేవి మనసులో పెట్టుకోకుండా ఎంత ఆనందంగా వచ్చారో అంతే ఆనందంతో మీరందరూ కూడా తిరిగి వెళ్ళాలని మళ్ళీ మళ్ళీ సందర్భంగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.